బెంగళూరులో విపక్ష నేతల రెండు రోజుల సమావేశం ముగిసింది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా రాహుల్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఇండియా నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ గా ఇండియాగా విపక్ష కూటమికి నామకరణం చేశారు. ఇక మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్ష సమావేశం కూడా జరిగింది. ప్రధాని మోదీ ఎన్డీఏలోని మిత్రపక్షాలకు దిశానిర్దేశం కూడా చేశారు. మహాత్మా గాంధీ అంబేద్కర్ వంటి మహనీయుల సిద్ధాంతాలతో ఎన్డీఏ కూటమి ఏర్పడిందన్నారు ప్రధాని. అయితే ఎన్డీఏలోకి రావాలనుకునే పార్టీలకు స్వాగతం చెప్తున్నామన్నారు. ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్ష నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఖర్గే చెప్పారు. అంతేకాదు ఇండియా కూటమి నెక్స్ట్ మీట్ ముంబైలో నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఎన్డీఏను గద్దె దింపడమే లక్ష్యమని ఇండియా కూటమిలోని నేతలు కూడా చెబుతున్నారు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా నేతల పోటా పోటీ భేటీలతో దేశంలో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీకి ఆహ్వానమే అందలేదు. దీంతో చంద్రబాబు ఏ గట్టులో ఉన్నాడో తెలియక అయోమయంలో ఉన్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటారికల్ గా ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఆవశ్యకత ఉందంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటుందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీల స్టాండ్ ఏమిటి, కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్యలో ఏముంది, పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న తులసిరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ బాబు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. మొదటగా అందరికీ కూడా తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తులసిరెడ్డి గారు, ఆఫ్టర్ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. దేశంలో జరుగుతున్నటువంటి అంటే దేశంలో ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుని ముందుకెళ్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో కూడా రిజల్ట్స్ మనం చూస్తా ఉన్నా. అయితే నిన్న విపక్ష పార్టీలన్నీ కూడా హాజరు కావడం, ఈ హాజరుకు సంబంధించి ఎన్డీఏ కూటమి మీటింగ్ లో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్, ఈసారి 50% ఓట్తో మరలా హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ కూడా ప్రధాని చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు? ఒకటమ్మా, ఎన్నికల సీజన్ ప్రారంభమైంది 2024 ఏప్రిల్లో మోస్ట్ ప్రాబ్లీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికల టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా ప్రతి పార్టీ వచ్చేసి వాళ్ళ వాళ్ళ వ్యూహాలు చేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో ఈ యొక్క మీటింగులు. రెండవది వచ్చేసి మనం 1952 నుంచి 2019 వరకు 17 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 17 గాను 10 సింగిల్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి. ఒక్కసారి పివి నరసింహారావు గారి గవర్నమెంట్ 1991-1996 వరకు, అప్పుడు సింగిల్ పార్టీనే కానీ మైనార్టీ గవర్నమెంట్. మిగతా 6 సంకీర్ణ ప్రభుత్వాలు. ఈ 6 ఒకటేమో నేషనల్ ఫ్రంట్, ఒకటేమో యునైటెడ్ ఫ్రంట్, 2 ఏమో ఎన్డీఏ, 2 యూపీఏ. బట్ మొత్తం 17 6 సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నటువంటి నేపథ్యం మన పార్లమెంటరీ చరిత్రలో. కాబట్టి ఈ నేపథ్యంలో 2024 ఖచ్చితంగా ఏ పార్టీకి సింగిల్ మెజారిటీ రాదు కాబట్టి ఇంకా కూటమి ప్రయత్నాలు ఆల్రెడీ కూటమిలు ఉన్నాయి, ఎన్డీఏ యూపీఏ కూటమి ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఉన్న వాటిని ఇన్నాళ్ళు కొంతవరకు పట్టించుకున్నారు, కొందరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చే అవకాశాలు కన్నుచూపు మేరలో కనిపించలేదు కాబట్టి ఈ యొక్క కూటమి ఏర్పాట్లకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లోనే నిన్న అంతకుముందు పట్టణాల్లో నిన్న బెంగళూరులో ఈ యొక్క బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, ఆ పక్క వచ్చేసి బీజేపీ మిత్రపక్షాలు నిన్న ఢిల్లీలో. ఇది ఓవరాల్ నేపథ్యం. కానీ ఇక్కడ నిన్న ఆ కూటమికి ఈ కూటమికి తేడా ఏమంటే బెంగళూరు కూటమి 1-0 కుడి పక్కన, 1-0 కానీ ఢిల్లీలో ఉన్నది 1-0. ఢిల్లీలో ఉన్నటువంటి 39 పార్టీలుగా అయినప్పటికీ 1-39 ఉన్నాయి. కానీ 1-0 ఉండే 0 పెద్ద వాల్యూ ఉండదు, ఎందుకంటే ఆ పక్కన్ని ఈ చిన్న పార్టీలు చెప్పుకోదగ్గ పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఢిల్లీలో బెంగళూరు ఉన్నటువంటి ఇండియా కూటమికి 1 ఉన్నటువంటి 26 ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సఖ్యత ఉండదు, వారిలో వారికి అభిప్రాయ భేదాలు విభేదాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఏకంగా ఉండే ఛాన్సే ఉండదు, ఒకవేళ ఉన్నా సమయం తక్కువలోనే మరలా ఎవరిదారు వారు చూసుకుంటారంటున్నారు. 2004-2009 యూపీఏ కూటమి అధికారంకి వచ్చింది,
అప్పుడు ఐదేళ్ళు అప్పుడు ఐదేళ్ళు పదేళ్ళు అధికారం ఉన్నది కదా. ఇది ఒకటే ఎగ్జాంపుల్ చాలు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు యూపీఏ కూటమి, ఆ యూపీఏనే ఇప్పుడు ఇండియాగా పేరు మారింది అనుకోండి, మరింత బాగుంటుందని. కాబట్టి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది కదా, కాబట్టి అది ఒకటి చాలా ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బెంగళూరులో జరిగింది ఒక గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద 26 పార్టీలు అందులో ఆ చాలా ఆయా రాష్ట్రాల్లో ఏదో మొన్న ఎన్నికల్లో కొంచెం తగ్గిందొచ్చు కానీ గతంలో చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి పార్టీలు దేశవ్యాప్తంగా నోటెడ్ ఫిగర్స్ ఆ నాయకులందరూ కూడా. తర్వాత రెండవది వచ్చేసి పేరు కూడా యూపీఏ బాగుంది. యూపీఏ కంటే ఇండియా అనేది మరింత ప్రజల్లోకి పోయేదానికి చాలా ఆస్కారం ఉంది. ఇండియా అని చెప్పడానికి కారణం ఏమైనా చెప్పగలరా తులసిరెడ్డి గారు? డెఫినెట్ గా ఇప్పుడు మనము సినిమాల్లో రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో గరీబీ హటావో ఒక ఫేమస్ నినాదము, జై కిసాన్ జై జవాన్ ఫేమస్ నినాదము, అట్లాగా సినిమాల్లో కూడా తగ్గేదేలా అంటే కొన్ని పదాలు వచ్చేసేసి చాలా వాల్యూ ఉంటుంది వచ్చేసి, అవి మిగతా దాంట్లో ఎంత ఉందనే తర్వాత ఇష్యూ. కానీ డెఫినెట్ గా వచ్చేసి ఎన్డీఏ బాగుంది, యూపీఏ ఇంకా బాగుంది, ఇండియా ఇంకా బాగుంది. ఇండియా అనేది జనరల్ గా వచ్చేసి ఒక మనకు భారతీయులకు ఇండియా అనే పేరు వచ్చేసి చాలా సర్వసాధారణంగా అది మనం మన దేశం పేరు చెప్పుకుంటాం కాబట్టి అంటూ వచ్చేసి ఎక్స్పాన్షన్ చేసి వేరుగా ఉండొచ్చు. కానీ సులభంగా కొత్త పేరు ప్రజల్లోకి పోవాలంటే అంత ఈజీ కాదు. కానీ ఈ పేరు యూపీఏ కంటే మరింత సులభంగా వచ్చేసి ఇండియా అనే పేరు ఇప్పటికే పోయింది. మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు నిన్న జస్ట్ ఒక గంటలోనే వచ్చేసేసి మొత్తం ఇండియా అనే పేరు మార్మోగిపోయింది. కాబట్టి అది ఒక వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్పేసి నిన్న ఆ సమావేశము సుహృద్భావ వాతావరణంలో జరగడము, ఉత్సాహభరితమైన వాతావరణం జరగడము, మేజర్ పార్టీస్ పాల్గొనడము, 26 పార్టీలు అధికారంలోకి వస్తే అవినీతి మాయమైపోతా ఉంది. సో ఆ పార్టీలు ఏ విధంగా ఒకటవుతున్నాయో ప్రజలకి తెలుసు. మేము అధిక అంటే కుటుంబ పాలన గురించి అన్ని గురించి నిన్న మోదీ మాట్లాడున్నారు. అవినీతి గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడడం ఎట్టుంటుందంటే చింతామణి ప్రాతిపత్యం గురించి మాట్లాడినట్టు, దుశ్శాసనుడు కీచకుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టు, గాడ్సీ వచ్చేసి అహింసావాదం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. బీజేపీ చరిత్ర అంతా బంగారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే అవినీతి ఆరోపణల మీద జైలుకి వెళ్ళాడు. తర్వాత వచ్చేసి శవపేటికల కుంభకోణము, పార్లమెంట్ లో ప్రశ్నలు వేసేదానికి డబ్బులు తీసుకున్నారని చెప్పేసి సభ్యత్వాలు కోల్పోయినటువంటి పార్టీ, ఎంపీల అరసి కింద వచ్చేసి డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కమిషన్ కొట్టారని సభ్యత్వాలు కోల్పోయిన పార్టీ, దొంగ పాస్పోర్ట్లు పంపించారని చెప్పేసి ఎంపీలు సభ్యత్వాలు కోల్పోయిన పార్టీ, వ్యాపం కుంభకోణం, పిఎం కుంభకోణం, రాఫెల్ కుంభకోణం, యడ్యూరప్ప వచ్చేసి అవినీతి మీద జైలు కూడా పోయించాడు, ఆయన మళ్ళా ముఖ్యమంత్రి తీసుకున్నారు, గాలి జనార్దన్ రెడ్డి నిన్నటి వరకు మీద అంటున్నాడు, ఈవెన్ ఆయన బాత్రూమ్ లో వచ్చేసి రిటర్న్స్ కూడా వచ్చేసి బంగారమయ్యము. 40% కమిషన్ తోనే కర్ణాటకలో ఒక మంత్రి రాజీనామా చేయడము, ఆఖరికి గవర్నమెంట్ కూలిపోవడము, ఓడిపోవడం కూడా 40% కమిషన్ ఉంది. కానీ బీజేపీ నాయకులు మోడీ గారు అవినీతి గురించి మాట్లాడితే ఇంకా దానికి అర్థమే లేదు వచ్చేసి. ఓకే మాట్లాడదాం మరి. రఘునాథ్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా మీకు అందరికి నమస్కారం. రఘునాథ్ బాబు గారు ఏంటి యూపీఏ అంటే ఇంకా నామకరణం చేయకముందు ఏదైతే విపక్ష పార్టీలన్నీ కూడా భేటీ అయ్యాయో ఆ భేటీ తర్వాత వెంటనే పాట్నా జరిగిన భేటీ తర్వాత మొత్తం భయంతోనే నిన్న ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలన్నీ కూడా భేటీ నిర్వహించింది అనేది ఒక ప్రశ్న. ఇంకా అవినీతి గురించి నిరాళ పార్టీలకు సంబంధించి ఏదైతే నిన్న ప్రధాని మోదీ మాట్లాడున్నారో వాటి గురించి మీ ఒపీనియన్ ఇండియా అనే నామకరణం కూటమి గురించి వచ్చే ముందు దీని గురించి చెప్పాలంటే ఇది యూపీఏ కూటమి అనేది ఇది నథింగ్ బట్ ఓల్డ్ వైన్ అండ్ న్యూ బట్. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే దీనిలో ఉన్నారో వీళ్ళందరూ 2018లో బెంగళూరులో కుమారస్వామి స్వీకారం చేసేటప్పుడు వీళ్ళందరూ వచ్చి చేతులు ఎత్తలేదా, లేకపోతే ఢిల్లీలో చంద్రబాబు లీడ్ తీసుకుని వీళ్ళందరినీ కలపలేదా? హలో హలో వేణుగోపాల్ గారు ఏంటి తులసిరెడ్డి గారు ఒకసారి కనెక్ట్ చేస్తారండి ప్లీజ్. వినిపిస్తుంది చెప్పండి రఘునాథ్ గారు. కాబట్టి అప్పుడు జరగలేదా
రఘునాథ్ బాబు గారు మాట్లాడేది ఆడియో వెంగపల్ గారికి రీచ్ అవ్వట్లేదంట ప్లీజ్. ఎస్ రఘునాథ్ బాబు గారు కంటిన్యూ ప్లీజ్. కాబట్టి వీళ్ళందరూ ఇదివరకు ఎలాగైతే బీజేపీని ఎన్డీఏని వ్యతిరేకిస్తా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సరే కొందరు అటు ఇటు మారొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున ఈ కుమారస్వామి వాళ్ళ పార్టీ జేడీఎస్ కదా, జేడీఎస్ ఆ దానికి వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొద్ది దూరంగా ఉన్నారు. ఆళ్ళూరులో మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అదే అట్లా కొద్దిమంది అటు ఇటు మార్పులు చెంచే పెద్దలు ఎక్కడే కాదు. కానీ ఇదే పద్ధతి అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. గారు 38 పార్టీలతో మీ మీటింగ్ పెట్టా అన్నారు. ఆ 38 పార్టీలకు సంబంధించి ఎంత మంది బలం ఉందనుకోవచ్చు? ఫిగర్ మాత్రం చూపిస్తున్నారు, అక్కడ 26 పార్టీలు ఉన్నాయి, మీకు ఇక్కడ మాకు ఇక్కడ 38 పార్టీలు వచ్చాయని. నేను ఫస్ట్ ముందే చెప్పాను, ఎన్డీఏ చెప్పే ముందు యూపీఏ గురించి చెప్తాను. కాబట్టి యూపీఏ విషయంలో వాళ్ళ మీటింగ్ లో కొత్త వాళ్ళు వచ్చి చేరిన సందర్భం లేదు. ఇంకా జేడీఎస్ తెలుగుదేశం లాంటి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు, 2018లో ఉన్నాయి. కాబట్టి అప్పటికి ఇప్పటికీ అంటే ఐదేళ్లలో వాళ్ళకి ఇది లేదు. రెండోది అసలు ఒకరికొకళ్ళు ఉపయోగపడేది లేదు. ఇప్పుడు అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ సిపిఎంతో కలిసి చేయడానికి సిద్ధంగా లేదు. లేదు కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిసి చేయడానికి సిద్ధంగా లేరు. ఆపు కాంగ్రెస్ తో ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాబట్టి ఇది ఒక అపవిత్రాన్ని నేను అన్ను కానీ ఒక అనిశ్చిత, అంటే దీనికి ఒక బేస్ లేదు, బేసిస్ లేదు, ఒక ఐడియాలజీ కామన్ ఇది ఒకే ఒక కామన్ ఐడియాలజీ ఎన్డీఏ అని తెలుసుకో. ఎస్ అది ఎందుకు తెలుసుకుందాం ఒక